గజ్వేల్ మున్సిపల్ పద్మశాలి సంఘం అధ్యక్షులుగా తలకొక్కుల దుర్గప్రసాద్ ఎన్నికయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల తలదన్నే రీతిలో తలకొక్కుల దుర్గప్రసాద్ గాడిపల్లి శ్రీనివాస్ ప్యానెల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని గత వారం రోజులుగా ప్రచారం నిర్వహించారు. ఎన్నికల పోలింగ్ నిర్వహించగా మొత్తం 1442 ఓట్లకు గాను 1058 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం నిర్వహించిన కౌంటింగ్ లో అధ్యక్షులుగా తలకొక్కుల దుర్గప్రసాద్ 847 ఓట్లు పొంది గాడిపల్లి శ్రీనివాస్పై భారీ విజయం దక్కించుకున్నారు. తుమ్మా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా కాముని మురళి, సహాయ కార్యదర్శిగా గుండు లక్ష్మణ్, కోశాధికారిగా సూరం లింగం ఓట్లు పొంది తోటి ప్రత్యర్థులపై భారీ విజయం సాధించారు. అనంతరం గజ్వేల్ పట్టణంలో అధ్యక్షులు దుర్గప్రసాద్ నేతృత్వంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల అధికారిగా సీనియర్ న్యాయవాది రాజు వ్యవహరించారు. పద్మశాలీ కుల ఐక్యత కోసం ఆర్థిక సాంఘిక రాజకీయాల లోపల సమాన అవకాశాల కోసం మనము సంఘాలను స్థాపించుకున్నాం. పద్మశాలి సంఘాలను రాష్ట్ర వ్యాప్తంగా దానిలో భాగంగా ఇక్కడ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధి లోపల కూడా ఈ సంఘం యొక్క ఎన్నికలు ఈరోజు జరగడం జరిగింది. ఎవరు గెలిచినా అందరం మన వాళ్ళని, దాంట్లో పోటీ చేసిన వాళ్ళందరూ మన వాళ్ళే, గెలిచిన వాళ్ళందరూ మన వాళ్ళే, అందరం కలిసి పురోగతి కోసం పాటుపడాల్సినటువంటి ఆవశ్యకత అనేది మనకు చెప్తా ఉన్నది. కాబట్టి దీంట్లో పల ముఖ్యంగా మేము కూడా స్టార్టింగ్ నుంచి పద్మశాలి కుల బాంధవులకు చాలా శిరస్వంచి నమస్కరించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో మీ ఆశలకు తగ్గట్టు నేను నడుచుకుంటాను. ఇప్పటికీ 24 అవర్స్ ఎక్స్పీరియన్స్గా మీరు ఫోన్ చేసి నేను అందుబాటులో ఉంటాను. మా ఛానల్ అభ్యర్థులు కూడా ఎక్కువగా అలర్ట్గా ఉంటారు. మీరు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్కీములు కానీ ఎలాంటి పథకాలు వచ్చినా మీరు ప్రతి విషయం మీ దృష్టికి పద్మశాలి కుల బాంధవుల దృష్టికి తీసుకొచ్చి నవ్వు పొందేలా ప్రయత్నం చేస్తారని చెప్పారు.